హలో ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవ్య. మీరు చూస్తున్నారు లాస్ట్ అవిహాన్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను వెయిట్ లాస్ కోసం అనేసి. సో ఆ రెసిపీస్ ఇవన్నీ కూడా అంటే నాకు అనుకూలంగా ఉండేటట్టుగా మీకు షేర్ చేస్తాను. అయితే వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలని చూస్తున్నానంటే, యాక్చువల్లీ ఇప్పుడు 1 మంత్ నుంచి నేను ఇంట్లో లేను కదా. సో అమ్మ వాళ్ళకి వెళ్ళినా అక్క వాళ్ళకి వెళ్ళినా, సో ఇంకా అక్కడ కొంచెం ఇంకా బ్యాలెన్స్డ్ ఫుడ్ తినలేదన్నమాట. కొంచెం ఎక్కువైనా కావచ్చు, కొంచెం తక్కువైనా కావచ్చు. తక్కువైతే కాలేదు, ఎక్కువనే అయింది. సో ఇంకా లిమిట్గా ఉందాము అనేసి ఇంకా స్టార్ట్ చేశాను. పెద్దగా అంటే ఏం స్టార్ట్ చేసేది అయితే ఏం లేదు నాకు. అంటే టైం టు టైం తిని మంచి ఫుడ్, మంచి న్యూట్రిషన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉండేటట్టుగా నేను అయితే స్టార్ట్ చేస్తున్నాను. అయితే వాటికి ఏదో మనం ఇంకా కావాల్సినవి బయట కాస్ట్లీ పెట్టి కొనుక్కొని ఇట్లాంటివి కాకుండా ఇంట్లో ఉన్న వాటితోటే అవైలబుల్గా ఏవైతే ఉంటాయో అట్లా చేద్దాము అనేసి అనుకుంటున్నాను. అయితే నేను ఇక్కడ ఏం చెబుతున్నానంటే పునగంటి కూర, ఇది మా ఇంట్లో చెట్టే. సో పునగంటి పప్పు వేసి వండుదాము అనేసి ఇట్లా తెంపుతున్నాను. సో ఇది తెంపుకుంటూ మీతో మాట్లాడతాను. ఏంటంటే ఫస్ట్ ఇంకా డే ఫస్ట్ కాబట్టి నేను ఎట్లా అంటే టైం టేబుల్ ఎలా ఫాలో అవుతున్నాను అనేసి మీకు చెప్తాను. ఫస్ట్ నేను మార్నింగ్ లేవగానే నేను సపోజ్ 6 కల్లా లేస్తాను అనుకోనండి, 7 లోపు డీటాక్స్ డ్రింక్ తాగుతాను. అంటే 6:30 కల్లా తాగుతాను నేను. ఒక 250 ml సరిపోతుంది అందులో డీటాక్స్ పౌడర్. అది కాకపోతే అంటే నేను చెప్తాను మీకు, చూపిస్తాను ఎట్లా ఇంకా వెరైటీగా ఎట్లా చేసుకోవాలనేసి కూడా నేను చూపిస్తాను మీకు. సో 6:30 అట్లా తాగితే 7 వరకు అది మనకి డైజెషన్ అవుతుంది. 7 to 8 వరకు 1 లీటర్ వాటర్ తాగుతాను. అయితే ఈ వాటర్ కూడా ఎట్లా అంటే, సపోజ్ ఇప్పుడు నేను 60 kgs ఉన్నాను కాబట్టి ఎవ్రీ 20 kgs ఒక లీటర్ తాగాలి వాటర్. ఇప్పుడు నేను 60 kgs ఉన్నాను అనుకోండి, 3 లీటర్స్ వాటర్ తాగాలి. సో నేను 60 kgs ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను డే మొత్తంలో ఏ టైంలో అయినా కూడా 3 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. నేను ఇప్పుడు డీటాక్స్ డ్రింక్ తాగిన తర్వాత 7 to 8 ఎవ్రీ 1/2 గంటకు ఒకసారి 1/2 లీటర్ వాటర్ తాగితే 8 లోపు కంప్లీట్ అయిపోతుంది మనం ఈ 1 లీటర్ వాటర్. దాని తర్వాత ఇప్పుడు 8:00 నేను టీ అయితే తాగుతాను. ఇది మాత్రం నేను స్కిప్ చేయలేను, ఎందుకంటే కొంచెం అలవాటు కావాలి కదా. యాక్చువల్ టీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తే బెటరే. సో ఇంకా 8:00 నేను టీ తాగితే 9:00 టిఫిన్ చేస్తాను. ఆ టిఫిన్స్ ఏంటి అనేవి కూడా మీకు చూపిస్తాను రెసిపీస్. సో 9:00 నేను టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తాను, అదే బ్రేక్ఫాస్ట్. దాని తర్వాత ఇంకా 10:30 to 11:00 స్టార్టింగ్ మళ్ళీ ఒక 1 లీటర్ వాటర్ తాగడం. మళ్ళీ లంచ్ వరకు అంటే మన ఇప్పుడు లంచ్ 1:00 చేస్తాను అనుకోండి, 11:00 స్టార్ట్ చేస్తాను 1 లీటర్. మళ్ళీ 11 to 1 వరకు లేకపోతే 2:12 వరకు అయినా మళ్ళీ ఒక 1 లీటర్ వాటర్ తాగాలి. తాగినప్పుడల్లా ఒక 0.5 లీటర్ వాటర్ తీసుకుంటే అది కూడా ఎంప్టీ స్టమక్కి. మళ్ళీ ఇంకా మధ్యలో ఏం తినొద్దు మనము. అండ్ ఇంకా ఇప్పుడు 12:30 వరకు అయిపోతుంది మనం లంచ్ 1కి చేస్తాం అనుకోండి, ఈ 1/2 hour మనం మళ్ళీ వాటర్ తీసుకోవద్దు. తినే లోపు 1/2 hour ముందు ఇంకా స్టాప్ చేయాలి వాటర్ అనేది, ఎంప్టీ స్టమకే ఉండాలి. 1కి నేను లంచ్ చేస్తాను. ఈ లంచ్లో కూడా మనము చపాతి తినడము చెప్పాను కానీ మల్టీగ్రెయిన్ అది ప్రిపేర్ చేసుకున్నాను. అది చపాతి అంటే చపాతి కాదు, మల్టీగ్రెయిన్ చపాతి. సో ఇంకా ఆయిల్ లేకుండా చేసుకోవాలి. దాని తర్వాత లంచ్లోకి మనము రైస్ అనే తినొచ్చు, అదేం లేదు. సరే ఈ లంచ్ అయితే 1:00 మనం చేస్తాము. అండ్ 1 నుంచి మనం ఇంకా వాటర్ అసలు ఒక సిప్ కూడా తాగొద్దు, తాగితే ఒక 1 sip అంతే. ఇంకా ఇప్పుడు 1 to 3 వరకు ఇంకా అది డైజెషన్ ప్రాసెస్లో ఉంటుంది. సో 3 నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. 3 నుంచి మళ్ళీ మనం 5:30 లోపు ఇంకా ఇప్పుడు ఎంతైనా వాటర్ తీసుకోవచ్చు. అయితే ఇంకా 1 లీటర్ అయితే నేను తాగుతాను. సో 3 లీటర్స్ అయిపోయినాయి నాకైతే ఇక్కడికి. ఇంకా ఒకవేళ మనకి బాడీ డిహైడ్రేషన్ ఇట్లా అనిపిస్తే మధ్య మధ్యలో కోకోనట్ వాటర్, వాటర్ ప్లేస్లో కోకోనట్ వాటర్, ఇంకేమైనా జ్యూసెస్ కూడా తాగొచ్చు వితౌట్ షుగర్ అనమాట. అయితే ఇంకా నేను 5:30 లోపు అయితే ఇంకా కంప్లీట్ చేస్తాను 1 లీటర్. సో ఇక్కడికి నాకు 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అయిపోయినాయి. సో ఇంకా 4 to 6 అట్లా నేను నా ఫుడ్ అంటే నైట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాను డిన్నర్కి అనమాట. ఈ డిన్నర్కి కూడా మనం ఇట్లా చాలా లైట్ వెయిట్ ఫుడ్ తీసుకోవాలి. ఇంకా రైస్ కానీ అట్లాంటివి అయితే ఏం తీసుకోదు. ఆ రెసిపీస్ కూడా మీకు నేను చూపిస్తాను. 6 లోపు అయితే కంప్లీట్ అయిపోవాలి మొత్తం మన డిన్నర్. ఇంకా 6 తర్వాత మళ్ళీ మనం ఏం తాగొద్దు, ఏం తినొద్దు. అసలు అంటే తాగడం అంటే తాగొచ్చు అని తినడం ఫుడ్ అట్లాంటి అయితే తీసుకోవద్దు. నేనైతే ఇట్లానే ఫాలో అవుతాను.
నా ఓన్గా నేను ఇది అంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు చేశాను, బట్ ఇప్పుడు ఇంకా ఆ అవసరం మళ్ళీ వచ్చింది. ఎందుకంటే ఇంట్లో పనుల వల్ల అవ్వకపోవడము, సో ఇంకా ఇప్పుడు మాత్రం అసలు ఇంకా అంటే డైట్ మెయింటైన్ చేద్దాము అనేసి ఇంకా ఫిక్స్ అయ్యి ఇంకా చేస్తున్నాను అన్నమాట. సో ఇది ముందు రోజు, అయితే నెక్స్ట్ డే నేను స్టార్ట్ చేస్తాను అన్న ముందు రోజు. ఇక్కడ నేను ఓట్స్ అయితే తీసుకున్నాను, మీరు ఏదైనా ఓట్స్ బ్రాండ్ తీసుకోవచ్చు. నేను సఫోల్ అయితే తీసుకున్నాను, ఒక చిన్న కప్పు తీసుకున్నాను, అందులో వాటర్ వేసుకున్నాను. పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు పాలు అంతగా నచ్చదు కాబట్టి నేనైతే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఈ చియా సీడ్స్ అన్నమాట నానబెట్టి ఇందులో నా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, నేను వాటర్లో కలిపి వేసుకున్నాను. ఇవన్నీ ముందు రోజు ప్రాసెస్ అన్నమాట. సో స్వీట్నెస్ కోసం హనీ వేసుకోవచ్చు, బట్ హనీ ఇప్పుడు అంత మనకి కల్తీ లేనిదైతే దొరకట్లేదు. సో ఇక్కడ ఎండు ఖర్జూరం పొడి ఉంది కదా, అదైతే వేసుకుంటున్నాను స్వీట్ కోసం అనేసి. సో ఇది అట్లా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది నైట్ అన్నమాట, అంటే ఇప్పుడు చాలామంది ఇదే ఫాలో అవుతున్నారు కదా, ఓవర్ నైట్ ఓట్స్ అనేసి. ఇదంతా కూడా మనం నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ బాదము చిన్న చిన్న చాప్ చేసి అందులోనే సోక్ చేసి పెడుతున్నాను. అండ్ నట్స్ ఖచ్చితంగా మనము నానబెట్టిన, అందులో మీ పాలల్లో నానబెట్టుకుంటారు, దేంట్లో నానబెట్టుకుంటారు అది మీ ఇష్టము, ఖచ్చితంగా నానబెట్టుకొని తీసుకోవాలి. సో ఇందులోనే ఇంకా నానిపోతాయి కదా అనేసి నేను చిన్న చిన్న చాప్ చేసి అందులో వేసాను. ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి, బయట పెడితే కొంచెం స్మెల్ వెర్రలాగా వస్తుంది. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా లేవగానే ఫస్ట్ బ్రష్ వేసి దాని తర్వాత ఇంకా పరిగడుపునే ఈ డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాను. డైలీ తీసుకోవచ్చు ఇది. ఇంకా మనకు కావాలి అనుకుంటే కొన్ని ఇంకా ముందు ముందు చూపిస్తాను ఎట్లా డీటాక్స్ డ్రింక్, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. సో నేను 250 ml వాటర్లో అయితే డీటాక్స్ డ్రింక్ పౌడర్ అయితే ఉంటుంది కదా అది వేసుకున్నాను. దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఇది 1 లీటర్ బాటిల్, ఈ 1 లీటర్ బాటిల్ ఇన్ 1 అవర్లో ఖతం చేయాలి. అంటే ఎవ్రీ పావు గంటకి 1/2 లీటర్ వాటర్ అయితే తాగుతున్నాను. సో నా టీకి ముందే ఇవి ఈ వాటర్ అయితే తాగేస్తున్నాను. ఇది మనకి మార్నింగ్ తాగడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి, అసలు ఎంటీ స్టమక్ తోటి తాగడం వల్ల. సో మార్నింగ్ ఇంకా 1 లీటర్ ఇంకా ఎక్స్ట్రా తాగడానికి కూడా ట్రై చేయండి. బట్ నేను టీ తాగాలి కదా అనేసి నేను ఒక 1 లీటర్ అయితే తాగుతున్నాను. అంటే టీకి ఈ డీటాక్స్ డ్రింక్ మధ్యలో ఒక 1 లీటర్ అయితే తాగాలి. కొంచెము అన్ఈజీగా అనిపిస్తుంది, బట్ అలవాటు అయ్యేదాకా మనకి ఏం కాదు. నాకైతే అలవాటు మార్నింగ్ ఎన్ని వాటర్ అయితే తాగుతాను నేను. దాని తర్వాత ఇంకా అంటే ఎగ్జాక్ట్గా 1 అవర్ కదా ఈ వాటర్ తీసుకున్నాను, ఒక్క పావు గంట గ్యాప్ ఇచ్చి నేను టీ అయితే తాగుతున్నాను. టీ అయితే అస్సలు స్కిప్ చేయలేను ఇంకా, అంటే చేస్తానేమో ముందు ముందు ట్రై చేయాలి, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే టీ అయితే నేను స్కిప్ చేయలేను. అండ్ ఇక్కడైతే ఇంకా నైట్ ప్రిపేర్ చేసుకున్నాను కదా అదనమాట, అది ఒక 1/2 అవర్ తర్వాత నేను ఇక్కడ అంటే ఎగ్జాక్ట్ 9:00 నేను టిఫిన్ అయితే తీసుకున్నాను. కొంచెం పాలు అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే కొంచెం గట్టిగా అయిపోయింది. పాలు కలుపుకుంటే ఏం కాదు కానీ చాలా మొత్తం అదే ఎక్కువ క్వాంటిటీ పాలు ఉంటే నేను తాగలేను. సో ఇక్కడైతే వాల్నట్స్ కూడా ఇట్లా చిన్న చిన్నగా పీసెస్ లాగా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం క్రంచీ క్రంచీగా వేసి బాగుంటాయి అన్నమాట. ఎంబడ వేసుకుంటే నానబెట్టాల్సిన అవసరం లేదు ఆల్మండ్స్ని, బట్ నానబెట్టుకుంటే బెటరే, బట్ కొంచెం క్రంచీగా ఉంటుంది అనేసి నేను ఇట్లా డైరెక్ట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అలా వేసుకున్నాను. సో ఇంకా ఇట్లయితే మిక్స్ చేసుకున్నాను. మీరు ఇందులో కావాలనుకుంటే హనీ కూడా వేసుకోవచ్చు. హనీ చెప్పాను కదా కొంచెం బ్రాండ్స్ మనకి కొంచెం మంచి బ్రాండ్ చూసుకొని వాడుకుంటే బెటర్, అందుకనే ప్రజెంట్ అయితే నేను ఇంకా ఎండు ఖర్జూరం పొడి అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చు, బెల్లం కూడా అంత హెల్దీ కాదు. సో ఇంకా హెల్దీ వేలోనే చేద్దాము అనేసి, అంటే తినే మనం ఏదైనా కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. సో ఇంకా నా టిఫిన్ అయితే అయిపోయింది. టిఫిన్ అయిపోయిన 1.5 అవర్కి నేను ఇంకా మళ్ళీ వాటర్ స్టార్ట్ చేశాను, మళ్ళీ ఒక 1 లీటర్. ఇది మళ్ళీ 1/2 గంటకి 1/2 లీటర్ ఇట్లా ఒక గంటలో అయిపోతుంది మనకి ఈ వాటర్ కూడా. ఎట్లా సమ్మర్ అయితే పర్ఫెక్ట్ టైం అనమాట వెయిట్ లాస్కి, ఎందుకంటే ఎక్కువ డీహైడ్రేట్ అవుతూ ఉంటే మనం వాటర్ తీసుకోవడము ఇట్లా ఉంటుంది కాబట్టి. ఇంకా లంచ్ ఇదే ఆ రోజు, ఇంక ఇంట్లో ఏదైతే ఉంటే అదే వేసుకున్నాను. పెద్దగా నేను ఇంకా ఎక్స్ట్రా దాన్ని ఇట్లా అయితే తీసుకోలేదు. ఒక చిన్న కప్పుకి టమాటా కర్రీ, గోరుచిక్కుడు, ఇక్కడ నేను ఇది అవిసె గింజల పొడి కదా అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నా, ఒక కప్పెరు అంతే, ఇంకా ఒక కప్పే మనకి రైస్ అన్నమాట. ఒక కర్రీ ఉంటే ఒక కర్రీ అనేది తీసుకోవచ్చు, అదే మనకి ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇంకా బ్రౌన్ రైస్ అయితే ఇంకా బెటర్, బట్ ఇంకా మనకు అంత ఇంట్లో ఉన్న వాటితోటే కదా చేసుకోవడము. సో ఇంకా అందుకనేసి ఇంకా నేను వైట్ రైసే తీసుకున్నాను. సో ఇక్కడైతే మా హస్బెండ్ కోసం అనేసి తనకి మధ్యగా చేసి ఇచ్చాను. అండ్ ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి
ఇవి ప్రోటీన్ మనకి ఖచ్చితంగా ఉండాలి వెయిట్ లాస్లో. ప్రోటీన్ మేజర్ రోల్ అన్నమాట మనకి. ఈ ఇవి ఏంటి అంటే శనగలు నానబెట్టానమాట. వీటిని ఉడకబెట్టి కొంచెం చాట్ లాగా చేసుకుని అదే సలాడ్ లాగా చేసుకుని తింటే మనకి డిన్నర్ అయిపోతుంది అనమాట. ఇవి ఒక 2-3 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని ఉడకబెట్టుకోవాలి, మంచి మెత్తగా అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి. 6 లోపే కంప్లీట్ చేయాలి ఇంకా డిన్నర్ అయితే. 6 అయితే దాటొద్దు. సో ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఇందులో నేను ఆనియన్స్ టమాటో ఇవి వేసుకున్నాను. ఈ టమాటా అండ్ ఆనియన్స్ కూడా మంచి హెల్దీ ఫుడ్డే, ఎందుకంటే ఇట్లా పచ్చిగా తినడమే బెటర్. ఇంకా అసలు కూరగాయలు కానీ ఇట్లా ఇవి కొన్ని ఉంటాయి కదా ఉడకబెట్టిన వాటికంటే ఇట్లా పచ్చిగా ఎక్కువ న్యూట్రిషన్స్ ప్రోటీన్స్ ఉంటాయి, మినరల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో కొంచెము మిరియాల పొడి అండ్ కొంచెం సాల్ట్ లిటిల్ బిట్, అంతే ఇంకా ఎక్కువ వేసుకోవద్దు. అండ్ షుగర్ సాల్ట్ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. ఈ వెయిట్ లాస్లో మేజర్ అవే అనమాట మనకి, వెయిట్ గెయిన్ అవ్వడానికి అసలు చాలా అవే ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో ఇంకా లాస్ట్లో నిమ్మకాయ పిండుకొని అట్లా ఒక 2-3 డ్రాప్స్ అంతే, ఎక్కువ కూడా వేసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ టమాటా వేసాం కదా ఉల్లగా ఉంటుంది. బట్ నిమ్మకాయ కొంచెం డ్రెస్సింగ్లా యూజ్ అవుతుంది అనేసి ఇంకా అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఈ కప్ అయితే నాకు సరిపోయింది, అసలు ఇంకా ఎక్కువ అనిపించింది. సో నా డిన్నర్ అయితే ఇంకా ఇదే. అయితే ఫస్ట్ డే కదా కొంచెము ఆకలి తట్టుకోలేకపోయినా నేను ఏం చేశానంటే ఇక్కడ మధ్య కూడా చేసుకున్నాను చూపిస్తాను. అయితే నెక్స్ట్ డేకి మళ్ళీ ఓట్స్ అంత ప్రిపరేషన్ చేసుకుంటున్నాను, ఖచ్చితంగా నానిపోయి ఉండాలి. ఇప్పుడైతే ఓట్స్ అది మన ఓవర్ నైట్ ఓట్స్ లాగా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది స్మూతీ లాగా చేసుకుందాం అనేసి సేమ్ అదే దాన్ని స్మూతీ లాగా చేసుకుని తాగడం అంతే. డైలీ ఇదే ఉండదు, జస్ట్ మీకు చూపిస్తాను ఇంకా ముందు ముందు. ఇదంతా నానబెట్టి పెట్టుకున్న ఫ్రిడ్జ్లో. అయితే నాకు 8 కర్రల ఆకలి బాగా అయింది. ఇంకేం చేశానంటే ఇక్కడ మధ్య చేసుకుని తాగేశాను. సో ఇట్లా ఆకలి అయితే ఇట్లాంటివి చేసుకోవచ్చు, లైట్ డ్రింక్, అందులో సాల్ట్ మాత్రం వేయొద్దు, మామూలుగా తాగితే సరిపోతే వాటర్ అండ్ ఇక్కడ పెరుగు వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని తాగేశాను. ఇంకా అదే ఇది అన్నమాట డే 1 వెయిట్ లాస్ జర్నీ. సో ఇంకా మంచి మంచి వస్తాయి వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు చెప్పండి. సో ఇది ఈరోజు వల్ల, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.